కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గులాబీ గుండాల పాలన సాగుతుందని నిజామాబాద్ జిల్లా బీజేవైఎం నాయకులు మండిపడ్డారు. హుజూర్ నగర్ లో లైవ్ డిబేట్ లో రాజ్ న్యూస్ సిబ్బందిపై ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు దాడికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న నిజామాబాద్ జిల్లా బీజేవైఎం నేతలతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. గుండాల పాలన, కబ్జా గోరుల పాలన, ఇప్పుడు తెలంగాణ నడుస్తున్న పాలన ప్రశ్నించే గొంతుకైన వాటి మీడియాను కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వారిపై కూడా భౌతికంగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాజ్యాంగం చేపట్టిన బట్టి ప్రజా గొంతుకును ప్రజా సమస్యలను ప్రజా నిర్గానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా హుజూర్నగర్లో లైవ్ డిబేట్ నిర్వహిస్తున్న వంటి రాజ్ న్యూస్ సిబ్బందిపై, సీనియర్ జర్నలిస్టులపై, అలాగే లేడీ జర్నలిస్టులపై కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన కెమెరాలు లైవ్ పరికరాలను కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు తప్పదాగి మరీ అక్కడ ఉన్నటువంటి అక్కడ రాజు సిబ్బందిపై కూడా దాడులు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా నుండి బీజేపీ నాయకులను వీరడికి మరియు నిరుస్తున్నాం. చెప్పండి, నిన్న మొన్న జరిగినటువంటి రాజు దాడికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఇది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే వారికి జీర్ణం కాక వారి తప్పులు ఎక్కడ బయటపడతాయని ఒక ఉద్దేశంతో రాజ్ న్యూస్ రిపోర్టర్లపై మహిళలను చూడకుండా దాడి చేస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఈ రాజ్ న్యూస్ కాకుండా ఇంతకు మునుపు కూడా ఇట్లనే విలేకరులపై దాడి చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య, దీని మీద తీవ్రంగా బీజేపీ ఖండిస్తూ ఉంది. మీరు చెప్పండి, మొన్న ఇటు హుజూర్నగర్లో ఎమ్మెల్యే గారు సమాధానం జవాబు చెప్పండి అని ఒక క్రాక్ లైవ్ డిబేట్ని ఇటు రాజు నిర్వహించింది. అక్కడ సైదిరెడ్డి అనుచరులు ఇక్కడ జర్నలిస్టులకు కూడా దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు ఎందుకు పోలీసులు ఎవరి పక్షం, అసలు ఇటు ప్రజల పక్షం, ఇటు పాలకుల పక్షం, ఏ పక్షం ఉన్నారనుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిరి ముందుకు వచ్చిందంటే అది జర్నలిస్టు మీడియా సంస్థలపైననే ముందుకు రావడం జరిగింది. ఈ మీడియా సంస్థల మీద భౌతిక దాడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మీడియా జర్నలిస్టుల మీద దాడులు అనేకమైపోయినాయి. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తప్ప తాగినట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగులకు కానీ, ఏదైతే ఈరోజు ఒక హుజూర్నగరే కాదు, హుజూర్నగర్లో మీరు రాజ్ న్యూస్ ఏదైతే ఉందో ప్రజా సమస్యలను వెలికి తీయాలని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లైవ్ డిబేట్లు పెట్టడం జరుగుతుంది. ప్రజా సమస్య, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 130 మంది ఎమ్మెల్యేలలో ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఈ రాజ్ న్యూస్ ముందుకొచ్చి ఆ ప్రజా సమస్యలను వెలికి తీయాలని ఆలోచనతో ఏదో ఎమ్మెల్యేకు వ్యక్తిగతంగానో ఎమ్మెల్యే మంత్రులకు వ్యక్తిగతంగా కాదు, ఈ కార్యక్రమం అనేది ప్రజా సమస్యలను వెలికి తీయాలి. ప్రజల పాలన వారికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్, ఏదైతే గవర్నమెంట్ కలెక్టర్ గారికో జిల్లా అధికారులకు తెలియజేయాలనే ఆలోచనతో అక్కడ డిబేట్ పెడితే సైదిరెడ్డి ఎమ్మెల్యే గుండాలు తప్ప తాగినట్టుగా ఒక మహిళా జర్నలిస్టులను చూడకుండా నిర్వహిస్తున్న డిబేట్ కార్యక్రమంలో ఇష్టానుసారంగా పరికరాలను ధ్వంసం చేసి మహిళా జర్నలిస్టులను చూడకుండా దాడి చేయడాన్ని నిజామాబాద్ బీజేవైఎం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు చెప్పండి, అక్కడ హుజూర్నగర్లో ఏర్పడిన లైవ్ డిబేట్లో అక్కడ లేడీ జర్నలిస్ట్ కూడా చూడకుండా అక్కడ టీఆర్ఎస్ అనుచరులు గుండెల్లాగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఇటు సీఎం కేసీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం, సీట్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి, కానీ అక్కడ మహిళా జర్నలిస్ట్ కూడా రక్షణ లేని పరిస్థితి మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఆ రోజు మళ్ళీ తెలంగాణలో ఉద్యమం కీలక పాత్ర వహించిన ఉద్యమ నాయకులతో పాటు జర్నలిస్టు ప్రత్యేక పాత్ర ఉంది. ఆ రోజు తెలంగాణ కొట్లాడే విషయంలో ఈ ఆ రావడానికి ముఖ్య పాత్ర జర్నలిస్టు పాత్ర కూడా ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చినాక తెలంగాణలో నీళ్లు నియమకాల నిధులని అనుకున్నాను. ఇక్కడ జరిగినంత ఎవరికి వచ్చిందంటే కేవలం కలవగట కుటుంబానికే వచ్చింది. ఆ విషయంలో ప్రజా సమస్యల మీద ఈరోజు జర్నలిస్టులు వెలికి తీసిన నిజాలు నిర్భయాలు వెలికి తీసిన సందర్భంలో వాళ్ళ యొక్క భయం చుట్టుకున్నది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అలా ఎమ్మెల్యేలకు వాళ్ళ అనుచరులకు ఈ విషయంలో నిలదీసిన రాజ్ న్యూస్పై మహిళలను చూడకుండా ఎమ్మెల్యే సైదిరెడ్డి వారి అనుచరులని తప్పు తాగొచ్చి దౌర్జన్యంగా దాడి చేయడం ఈ సర్వ సమస్య సిగ్గుచెట్టు. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది, జర్నలిస్ట్ పక్షం నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. నీ పథకానికి, నీ కల్వకట కుటుంబానికి కౌంటర్ మొదలైందని హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ. మొన్న జరిగిన హుజూర్నగర్ జరిగిన సంఘటన చూస్తుంటే ఇటు మీడియాని కూడా మీడియాని కూడా అణగదొక్కినట్లు అనుకోవచ్చా? అసలు మీడియాని కూడా మొత్తం చెక్పెచ్చేదలు చేసుకున్నట్టు సీఎం కేసీఆర్ మొత్తం మీడియా ప్రపంచాన్ని కూడా అణగదొక్కి అట్లు అనుకోవచ్చా మీరు? తప్పకుండా అండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రజా సమస్యలపై పోరాడుతుందని ప్రజలు ఎప్పుడైతే అనుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ రాష్ట్రం ఇప్పుడు లేదు. మా పూర్వకాలంలో, మా చిన్నతనంలో చెప్పేవారు దురల పాలన,
దురణ పాలనలో ఆడేవాళ్ళకు కానీ ప్రశ్నించే వారికి కానీ అనగదొక్కి వాళ్ళను హింసించే దుశ్చర్యలు దొరల పాలన జరిగేవి. ఇప్పుడు మేము కేసీఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబ పాలనలో ఈ అనగదొక్కి అణచివేత ధోరణి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొన్న హుజూర్నగర్లో జరిగినటువంటి ఏదైతే రాజ్ న్యూస్పై దాడి చేశారో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. మహిళలపై ఏ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారో ఇక ముందు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సైదిరిడే కాదు వాళ్ళ అనుచరులే కాదు కేసీఆర్ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా మహిళలందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీరంతా కూడా చెప్తున్నారు ఇటు ఏదైతే హుజూర్నగర్లో సైదిరెడ్డి గ్రౌడీలో చేస్తున్నటువంటి ధర్నా ఇటు రాజనీయ చేసినటువంటి దాడికి పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి అయితే ఈ తెలంగాణ రాష్ట్ర కొట్లాడి తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు మీడియా కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి వారు కూడా ప్రశ్నించే గొంతుకను కూడా అనుకోదకే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే దాడులు చేసినటువంటి గుండాలను టీఆర్ఎస్ గుండాలను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి లేని వేళలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్.